దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృపావాక్యం వింటున్న పిల్లలందరకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. దేవుడు మీకు తోడై ఉండును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగ్రుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. జీవము గల తండ్రి, మీ చేతులకు అప్పగిస్తున్నా. మీ కృప, మీ సన్నిధి తోడుగా ఉంచి అయ్యా మీరు బలపరచండి. వినుచున్న బిడ్డలందరికీ హృదయముల మీద ఉన్న ముసుకు తీసివేయినాయన, గ్రహించే జ్ఞానము దయచేయండి. అయా నీ ఎడల భయభక్తులతో నడిచే భాగ్యం మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుచున్నాం తండ్రి, ఆమే. మొదటి తిమోతి రాసిన పత్రిక, పౌలు గారే మాట్లాడుతూ ఉన్నాడు. రెండవ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజులందరి కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచూ ఉన్నాను. ఇది మంచిది, మన రక్షకుడకు దేవునికి దృష్టికి అనుకూలమైనదినైనా నయ్యున్నది. దేవునికి స్తోత్రం. చాలామంది ప్రార్థన ఎలా చేస్తాము అంటే మన సొంతంగా, మన కోసం, మన పిల్లల కోసం, చదువుల కోసం, ఉద్యోగాల కోసం చేస్తాం. లేదు ఆ ప్రార్థన కూడా చేయలేకపోతే, తండ్రి పగలంత కష్టపడి వచ్చానయ్యా నీకు స్తోత్రం, మరి నాకు ఆత్రం అని చెప్పి ప్రార్థన ముగించేసి పడుకునేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. బైబిల్ చెబుతుంది దేవుని పిల్లల కోసం విజ్ఞాపన చేయాలని చెబుతుంది. విజ్ఞాపన, చాలామంది పిల్లలు విజ్ఞాపన చేయరు. లోకము కొరకు విజ్ఞాపన అంటే ప్రార్థనే, కానీ ప్రజల కొరకు, రాజ్యాల కొరకు, రాజుల కొరకు, యాజకుల కొరకు ప్రార్థన చేయాలని బైబిల్ చెబుతూ ఉంది. ఎంతమంది ప్రార్థన చేసేవారుగా మనం ఉన్నాం. మరి ఇప్పుడు అనేకమైన పార్టీలు ఈ లోకంలో ఎదురాడుకుంటూ, పోరాడుకుంటూ, గొడవలాడుకుంటూ, దెబ్బలాడుకుంటూ ఉంటున్నారు. మరి వాళ్ళు నెమ్మదిగా ఉండాలి, దేశం అంతా శాంతియుతంగా ఉండాలి, దేవుని ప్రజల్ని ఏలటానికి న్యాయమూర్తులు కావాలి అని మనందరం ప్రార్థన చేస్తే చాలా మంచిదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఎంతమంది భక్తి పరులు ప్రార్థన చేస్తున్నాం? ఉండేది దేవుని పిల్లలతో ఎలా నమ్మకముగా ఉంటున్నాం? ఆయన అడుగుతున్నాడు, సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి. భక్తిలో సంపూర్ణత, అసంపూర్ణత. అసంపూర్ణమైన భక్తి చేసేవారు బాధ్యత లేనివారు, సంపూర్ణమైన భక్తి చేసేవారు బాధ్యత కలిగేవారు, ఆత్మల భారం కలిగి ప్రార్థన చేసేవారు ప్రార్థనా వీరులు. ఆత్మ సంబంధమైన ప్రార్థన లేకపోతే, నీవు నీ స్వజనులను రక్షించుకోవటానికి యోగ్యత లేకపోతే, నీ కుటుంబాన్ని రక్షించుకోలేకపోతే ప్రయోజనం లేదు. నీ ప్రార్థన వలన ఎవరిని రక్షించావు, ఎవరి కొరకు పోరాడావు, ఎవరి కొరకు ప్రార్థించావు? ప్రభు ఈరోజున మనం అడుగుతా ఉన్నాడు. రాజుల కొరకు, యాజకుల కొరకు ప్రార్థన చేయాలన్నది. యాజకులు అనగా ఆ దినాల్లో ధర్మశాస్త్రంలో యాజకులు అన్న, ఈ కాలంలో సేవకులు అంటున్నారు. ఇప్పుడున్న సేవకులలో కూడా బోధ వేరుగా ఉందని, బోధకులు, అబద్ధ బోధకులు వచ్చారని, దయ్యముల బోధ ఉందని దేవుడు వాక్యానుసారంగా తెలియచెప్తా ఉన్నాడు మనకి. ఇక్కడ ఉంది 4వ అధ్యాయంలో ఒక మాట, అయితే ఇక్కడ వరకు దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుసు ఆత్మలయందును, దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని వాక్యం సెలవిస్తూ ఉంది. విశ్వాసంలో భ్రష్టులు అయిపోతున్నారట. మొదటగా తొలి దినాల్లో విశ్వాసంగా ఉన్నట్టే ఉంటున్నారు. ఆ తర్వాత మరొక అయ్యగారు వస్తే, మరొక అమ్మగారు వస్తే, ఇంకొక మీటింగ్ పెడితే, ఇంకొక అయ్యగారు పెడితే, అక్కడికక్కడికి తిరిగి 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 వారి జీవితాలు, వారి జీవితాలు, వారి జీవితాలు అన్నీ చూసి మీరు విశ్వాసంలో భ్రష్టులు అయిపోతారు అని చెప్తుంది వాక్యం. దయ్యముల బాధ ఉందట. మరి మీకేమైనా ఎప్పుడైనా విన్నారా భూలోకంలో దయ్యముల బాధ ఎవరు చెప్తారు? మరి దయ్యాలు ఎలాగొస్తాయి భూమి మీదకి? దయ్యం ఎలా చెప్తుంది అంటే, దయ్యంలాగా కనపడరు సేవకులు కూడా, దయ్యంలాగా కనపడరు, సేవకుల్లాగే కనపడతారు. వారి క్రియలను బట్టి
దయ్యముల బాధ చేస్తారట. వారి అపవిత్రమైన క్రియలను బట్టి దేవునికి దూరంగా ఉంటారట. ఆ అపవిత్ర క్రియలే అనేక మంది ప్రజలకు బోధిస్తారట వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని కడవర దినాల్లో ఉన్నాం మనం. మోసపరుసు ఆత్మలయందు దయ్యముల బోధయందు వేషధారకుల మధ్యలో జీవిస్తూ, వేషధారికులు అంట సేవకులకి చూస్తే అందరం చూసి వందనాలు చెబుతున్నాం కదా. మరి వందనాలు చెప్తే వాళ్ళ గురించి చెబుతున్నాడు దేవుడు, వేషధారులారా అని పిలుస్తున్నాడు. వేషధారులు ఎవళ్ళు మనం చూద్దాం బైబిల్లో. సేవకుల్నే వేషధారులు అంటున్నాడు ఇక్కడ అంటున్నాడు కదా. వేషధారణ వలన మోసపరుసు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని. విశ్వాసములో భ్రష్టులు అయిపోతే దేవుని రాజ్యము చేరలేవు. విశ్వాసములో అపనమ్మకము అవిశ్వాసము మనల్ని ఆవరించితే సంపూర్ణముగా చెడిపోతాం. దేవుని మీద విశ్వాసం లేకుండా కోల్పోతాం. కొన్నిసార్లు మనం అంటాం, బాగా చేశారు అయ్యగారు, బాగా ప్రార్థన చేశారు అమ్మగారు అంటాం. ఏసయ్య అంటాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినమ్మా, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసిందమ్మా అని చెప్తున్నాడు కదా. అందుకని ఆయన మాట విని ఎంతమంది ఎవరు చేస్తున్నారో క్రియ, ఎవరు చేస్తున్నారో కార్యం దేవుడు చెప్తున్నాడు. విశ్వాసములో భ్రష్టులు అయిపోతే విశ్వాసములను కార్యాలు చూడలేము. విశ్వాసములో అనేక మందిని చూసి నీ విశ్వాసం చల్లారిపోతే దేవుని రాజ్యం చేరలేము. అందుకనే ఆయన అంటున్నాడు కదా, విశ్వాస భ్రష్టులే కుదరని తేటగా చెప్తున్నాడు. మానవుడు దేవుని యందు విశ్వాసం లేకపోతే బైబిల్ చదవటం, గుడికెళ్తాం, కానుకలు వేయటం, దేశంభాగాలు కడతాం వ్యర్థం. నేను చెప్తున్న మాట, డబ్బు కోసం సేవ కాదు, దేవుని కొరకు సేవ చేయాలి, దేవుని రాజ్యము కొరకు సేవ చేయాలి. విశ్వాసం కోల్పోతే దేవుని రాజ్య సంబంధులు కారని వాక్యం చెబుతుంది. అవిశ్వాసం నీలో ఉంటే ఎలా ఉంటుందో నేను దానికి చిన్న సూచన చెప్తాను. బింది నిండా నీళ్లు పోయికోకుండా ఒక అరబింది నీళ్ళు పోసుకొని భుజం మీద పెట్టుకొని నడుతూ ఉంటే ఆ బింది ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఊపుతుంది వెనక్కి ముందుకి, వెనక్కి ముందుకి ఊపుతుంది. నిన్ను చేరవలసిన గమ్యానికి చేరకుండా నీళ్లు చెందిపోతాయి, అడుగులు తడబడతాయి, బిందు ఊపేస్తూ ఉంటుంది. ఎందుకని దాంట్లో నిండుగా లేవు నీళ్ళు, సంపూర్ణంగా లేవు నీళ్ళు. ఓ ఆ యొక్క ఆ బింది సంగతి ఎత్తుకున్న వాళ్ళు మోసిన వాళ్ళకి తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. నిండుగా బింది ఎత్తుకో, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి దాన్ని దింపుతాం. అలాగే నీలో అవిశ్వాసం ఉంటే సముద్రం తొనికినట్టు తొనుకుతూ ఉంటుంది నీ హృదయం. ఇది నిజమా, ఇది నిజమా, ఇది జరుగుద్దా, అది జరుగుద్దా, అది అవునా అని చెప్తూ ఉంటుంది అవిశ్వాసం. నిన్ను ఊపుతూ ఉంటుంది, ప్రార్థన చేయాలా వద్దా, గుడికెళ్ళాలా వద్దా, దేవుని దగ్గరికి వెళ్తే మంచిదా కాదా. అవిశ్వాసం, అపనమ్మకం రెండు మనస్సులు నీలో ఉండకూడదు. అప్పుడు రెండు మనస్సులు ఉంటే, అవిశ్వాసం ఉంటే, అపనమ్మకం ఉంటే దేవుని కార్యాలు నీకు నీ కుటుంబంలో జరగవు, నువ్వు చూడలేవు. దేవుని కార్యాలు చూడాలి అంటే విశ్వాసముతో చనిపోయినా బ్రతుకున్నా ఆయనపైనే ఆనుకునేలాగా ఉండాలి. ఏ రోజు ఏ క్షణమైనా చనిపోతే నేను నీ రాజ్యంలో ఉంటాను ప్రభువా, ఈ బలహీనతలు నన్ను ఏమిచ్చావు అని ఆయనపైన ఆనుకుని ఆయనతో నడవాలి. విశ్వాసములో ఎంతమందికి లోతు తెలుసో నాకు తెలియదు. విశ్వాసములో పోరాటం ఉంది. అపనమ్మకముతో ఉండి పోరాడితే విజయాలు లేవు. విశ్వాసములో ఉండి పోరాడితే తప్పకుండా విజయం చూస్తాం, తప్పకుండా విజయం మనకే ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు కదా,
అధికారుల కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞత స్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైన ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గల వారై ఉండవలనని హెచ్చరించుచున్నారు. మీ అందరు వినాలి, దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఇది ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గల వారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసును నరుడు, ఈయన అందరికి విమోచకుడు, క్రయధనముగా తన్ను తానే సమర్పించుకును. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములందు ఇయ్యబడును. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, అనుభవ జ్ఞానము ఎంతమందికి ఉందో వారు నిలిచి ఉండాలని, విశ్వాసముతో ఉండాలని, వారు దేవుని కొరకు, రాజ్యము కొరకు ఎదిరించేవారుగా, అపవాదిని ఎదిరించేవారుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు మనల్ని. ఎలా ఉన్నాం ఈ రోజున? సంఘాల్లో నమ్మకంగా ఉంటున్నామా? దైవజనులతో నమ్మకం ఉంటున్నామా? దేవునితో నమ్మకంగా ఉంటున్నామా? దేవుని రాజ్యము కొరకు కట్టబడుతున్నామా అని మనలను మనమే పరీక్షించుకొని పరిశీలన చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. ఇక్కడ అంటున్నాడు కదా 3:15, అయినను నేను ఆలస్యము చేసినట్లా దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమును నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. దేవునికి స్తోత్రం. యేసయ్య పాపము లేనివాడుగా పుట్టాడు, రిక్తుడుగా వచ్చాడు, ఆ విమోచకుడుగా, రక్షకుడుగా వచ్చాడు. అయితే పరలోకములో ఉన్న వైభవాలు ఆయనకి ఎన్నో ఉన్నాయి. సూర్యుడు లేని రాజ్యములో ఆయనే వెలుగై ఉన్నాడని బైబిల్ చెబుతుంది. కోట్ల కొలది దూతలు ఆయనకున్నారని, వేల కొలది భక్తులు ఆయనకున్నారని, కొనియాడేవారు తక్కువ లేరని బైబిల్ చెబుతుంది. అయినా ప్రపంచంలోకి రావటానికి ఆయన వైభవాలు, మహిమను విడిచి భూలోకానికి రిక్తుడుగా వచ్చాడు. మానవ రూపంలో రిక్తుడుగా వచ్చాడు. దాసుని స్వరూప్యం ధరించుకున్నాడట, మనుషుల పోలికే పుట్టాడు కానీ దాసుని స్వరూపం దాల్చుకున్నాడట. ఎంత గొప్ప తగ్గింపు చూడండి. దైవజనులు అయ్యుండి దొంగు బోధలు చెప్పి, దయ్యములు బోధ చెప్పి, మోసపరుసు ఆత్మలతో నడిపించి వారిని దేవుని రాజ్యానికి వెళ్లకుండా దారి తప్పిస్తే దేవుని మహిమ ఎక్కడుందండి? ఎక్కడుంది? ఎక్కడ చూడగలం మనం? ఎక్కడికి వెళ్దాం? దేవుని వాక్యములోనే మనం అంటగట్టబడాలి, నాటబడాలి, దేవుని కృపలో ఎదగాలి. బైబిల్ చెప్తుంది అదాము అవలను చేశాడు, చేసినాక పాపము అనే తాకట్టుకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా లేదా మీకు అవ్వా అదాముల గురించి తెలీదా? తెలుసు. ఆనాటి నుంచి యేసు క్రీస్తు ప్రభువారు వచ్చే వరకు ఎంతమంది భక్తులు ఉన్నారు, ఎంతమంది మేధావులు ఉన్నారు, వాళ్ళందరూ పాతాళానికి వెళ్ళిపోయారని బైబిల్ రుజువు చేస్తుంది. ఆదాము అవల కాడి నుంచి పాతాళంలో ఉన్నారు, రాజ్యము లేక కొట్టుమిట్టులాడుతూ ఉన్నారు. తీర్పు లేదు, రాజ్యము లేదు. ఎక్కడున్నారు అంటే చీకటి బిలములో, పాతాళములో ఉన్నారు. వాళ్ళందరిని విడిపించడానికి ఆయన స్వరక్తము దారపోసి మరలా పాతాళములో ఉన్న పిల్లలను, అపవాది చేతిలో ఉన్న పిల్లలను, తాకట్లో ఉన్న ఆత్మలను రక్షించటానికి స్వరక్తము దారపోశాడు. ఆ స్వరక్తము దారపోయకపోతే మనందరికీ ఈరోజున రక్షణ లేదు, పాపము నుంచి విడుదల లేదు, శాపము నుండి విడుదల లేదు. ఆ విడుదల లేని పరిస్థితిలో ఉన్న మనలకి దేవుని కృప దొరికింది, దేవుని రక్షణ దొరికింది,
దేవుని రాజ్యం ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇంతకన్నా గొప్ప ఎవరు చేస్తారు మనకి? మన తల్లిదండ్రులు చేయలేరు, రక్షణ ఇవ్వలేరు, రక్తం దారపోయలేరు, ప్రాణం పెట్టలేరు. మన కొరకు ఏ సాయం? ఒకవేళ 10,000 ఉంటే ఇస్తారేమో, మళ్ళీ ఇవ్వాలి అప్పు, అయితే ప్రాణం ఇవ్వలేరు కదా. ప్రాణం ఇచ్చిన యేసయ్య ఒక గొప్పవాడు. మానవాళి సర్వకోటి మానవాళి కన్నా ఒక గుంపును తయారు చేసుకున్నాడు దేవుడు. ఆ గుంపు దేవదూతలు. దేవదూతలు కూడా దేవుని ఆజ్ఞ మీరి పరలోకము నుండి పడద్రోయబడ్డారు. వారు కూడా చీకటి బిలుమలో కావలలో వంచబడ్డారని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే మనందరం చనిపోతే ఎక్కడికి వెళ్తాం? మరి అవిశ్వాసంతో ఉంటే, విశ్వాసం లేకపోతే, నువ్వు అవిశ్వాసం అపనమ్మకంతో కొట్టుమిట్టలాడితే పరలోక రాజ్యం చేరలేవు, పరలోక రాజ్యం ఎదురు చూడలేవు. నీ అవిశ్వాసమే నీవు నిన్ను అపవాది మింగివేయటానికి చూస్తూ ఉన్నాడు. నీ అవిశ్వాసాన్ని దూరపరచుకొని ప్రభు పైన నమ్మకముగా అనుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. దేవుని పిల్లలు, దేవుని సంఘము ఎలా ఉండాలని చెప్తూ ఉంది. అనగా జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. జీవము గల దేవుని సంఘం ఎలా ఉండాలో, మీరు మీటింగులకు వెళ్ళినా, వాక్యాన్ని వినటానికి వెళ్ళినా, ఏ చర్చిలకు వెళ్ళినా ఏ వింటారంటే భలేగా చెప్పాడు అంతే. ఆయన ఎలా నాట్యం ఆడాడో, ఎలా అరిశాడో, ఆయన ఏం చెప్పాడో, ఎలాంటి నక్కి జుట్టో, ఎలాంటి డ్రెస్సో, అవన్నీ చూసి చెప్తున్నారు మీరు అంతే. బాగా ఉందంటున్నారు, భయం లేకుండా జీవిస్తున్నారు మీరు. వాక్యములో సత్యం ఉంది, వాక్యములో జీవం ఉంది. ఆ జీవము నిన్ను బ్రతికిస్తుంది. ఆ జీవము నీలోకి వస్తే నీ పాపములు కడిగి నిన్ను రక్షించబోతుంది. నువ్వు దేవుని జీవము గల సంఘములో ఉండాలని పౌలు గారు మన కోసం ఈ లేఖ రాశాడు. ఆనాడు తిమోతికి రాశాడు, ఈనాడు మనం కూడా వింటున్నాం. అయితే జీవము గల దేవుని సంఘములో ఉన్నావా? ఒకవేళ మీ అందరూ అనుకోవచ్చు, వెంతుకొస్తాళ్ళు అంటారు కదా, మా సంఘం గొప్ప, మేము గొప్ప, మా సంఘం పరలోకం వెళ్తుంది అని చెప్తారు. ఇంకొకళ్ళు అంటారు కదా, మేము మా మినిస్ట్రీ గొప్ప, మేము గొప్ప, మా అమ్మ దైజనులు గొప్ప అని చెప్తారు. అలాగని నేను అంటున్నాను కదా, ఈ లోకంలో ఎవ్వరు గొప్పవారు లేరు, దేవుడు ఒక్కడే గొప్పవాడు. ఆయన అంటున్నాడు, ఎవరు జీవం కలిగిన మాటలు విని తిని అనుసరిస్తారో, ఎవరు భయపడతారో, ఎవరు ఆయన రాజ్యం కొరకు ఎదురు చూస్తారో, వారే ఆయన జీవం కలిగిన సంఘం. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఎన్ని సంఘాలు భూలోకములో ఉన్నాయో అన్ని సంఘాల్లో జీవము కలిగిన వాక్యము విని ఎవరు ఆయన కొరకు ఎదురు చూస్తున్నారో వారే ఎత్తబడే గుంపు. ఒకటే సంఘం పరలోకానికి వెళ్ళేది, అన్ని సంఘాలు వెళ్తాయి అని బైబిల్ చెప్పట్లేదు. బైబిల్లో సత్యం చెప్తుంది, అర్థం కావట్లేదు ప్రజలకి. కోకొల్లలుగా సంఘాలు ఉండొచ్చు, కోకొల్లలుగా జనాలు ఉండొచ్చు, కోకొల్లలుగా ప్రజలు ఉండొచ్చు, పరలోక రాజ్యం చూడటానికి వెళ్తలేదు వాళ్ళు, స్వస్థతలు పొందటానికి వెళ్తున్నారు. యేసు ప్రభు వారే చెప్పాడు కదా, ఏమని, మీ అందరూ నన్ను ఎందుకు వెంబడిస్తున్నారంటే, ఒక చోటేమో రోగాల కోసం పోతారేమో చచ్చిపోతారని వెంబడిస్తున్నారు, మరొకసారి రొట్టెలు చేపలు విరిచి పెడుతుంటే తిందామని వస్తున్నారు అంతే. నా బోధ కోసం రావట్లేదని చెప్పాడు యేసయ్య. అంత గొప్ప దేవుడే ఆ మాట చెప్పాడు. మరి మనం, నీవు నేను అందరూ మనుషులు కాదా? మనుషులు అయినా ప్రభు రాజ్యం కొరకు స్థిరముగా బలముగా నమ్మకముగా ఉంటే ఆయన రాజ్యం కొరకు ఎదురు చూడగలం. ఆయన సశరీరుడిగా వచ్చి రక్తం దారపోసి జయము పొంది ఆయనే విమోచకుడని పేరు పొంది ఆయనే సృష్టికర్త అయిన దేవుడని పేరు పొందినవాడు ఆయన ఒక్కడే. నువ్వేమంటావు? నేను అంటున్నా కదా. నేను ఇంకొక వాక్యం చూపిస్తా మీకు, మత్తయి సువార్త 23 అధ్యాయంలో ఇక్కడ ఉంది. దైవజనులు ఏం చేస్తున్నారో ఇందాం. 13 వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును ముయుదురు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఖచ్చితంగా
ఆయనకి బోధ అర్థమయ్యేలాగా మనకు తేటగా చెప్తా ఉన్నాడు. అందుకని వేషధారులను చూశాడు, శాస్త్రులను చూశాడు, పరిచయాలను చూశాడు. వాళ్ళని చూసి అంటున్నాడు కదా, వాళ్ళు అప్పుడు బోధించే బోధకులు, వాళ్ళని చూసి అంటున్నాడు కదా ఖచ్చితంగా అయ్యో వేషధారులారా అంటున్నాడు. అయితే ఇక్కడ వాక్యం ఉంది, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. ఎవరు మూసేది? ఇప్పుడు మీకు వాక్యం తెలియాలి కదా. పరలోక రాజ్యమును మనుషులు ఎదుట ద్వారమును మూసేద్దరు. ఎవరు మూస్తున్నారు? పరలోకం వెళ్ళేది ఎవరు? సేవకులు వెళ్తున్నారా? వెళ్తలేదని చెప్తుంది ఇక్కడ. పరిచయలు, శాస్త్రులు, పరిచయలు వీళ్ళందరినీ పిలిచి అంటున్నాడు, అయ్యో వేషధారులారా, పరిచయలారా, అయ్యగారు వందనాలని చెబుతున్నాం మనం. వీళ్ళెవరు? దొంగ బోధ చేసేవాళ్ళు, దేవుని రాజ్యానికి వెళ్లకుండా చేసేవారు. వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని రాజ్యం వారికి లేదని, రాజ్యానికి దారి మూసేస్తున్నారని. ఈ వేషధారులే పరలోక రాజ్యం వెళ్లకుండా దారి మూసేస్తున్నారని బైబిల్ చెప్తుంది. ఈ మత్తయి సువార్త 23:13 అందరూ చదవండి. కళ్ళుండ వాళ్ళైతే చదివి జాగ్రత్త పడండి. ఎవరు మోసగాళ్ళు, ఎవరు వేషధారులు? దేవునికి బాధేసి అయ్యో కదా, కింద గబుక్కను పాలుపోయినా, నీళ్లు పోయినా, ఇంకా ఏదైనా డొల్లిపోతే విలువైంది అయ్యో అంటాం. అయితే విలువైంది దానికన్నా ప్రాముఖ్యమైన విలువైన రాజ్యాన్ని మీకు దొరక్కోకుండా దారి మూసేస్తున్నారమ్మా, జాగ్రత్త అంటున్నాడు ప్రభు. విలువైన రాజ్యానికి దారి మూసేస్తే, మరి దారిలో లేకపోతే ప్రజలు ఎలాగెళ్తారు? నువ్వు పోవు. వేషధారి అయిన శాస్త్రి పోడు, వేషధారి అయిన పరిచయుడు పోడు. పోకపోగా నీ దగ్గరకు వచ్చే వేలాది మంది ప్రజలను రాజ్యంలోకి వెళ్లకుండా దారి మూసేస్తున్నారట. లెక్క అప్పగించొద్దా సేవకుడు? లెక్క అప్పగించాలా లేదా? ఆ సేవకులు భూలోకములు ఉన్నారు, వేషధారులు ఉన్నారు, దయ్యముల బోధ ఉంది, అబద్ధికుల బోధ ఉంది. ఖచ్చితంగా పరిశీలన చేయండి. పరిశీలన చేసి ఏ బోధ మంచిదో, ఏ వాక్యం మంచిదో వాక్యానుసారంగా నడవటానికి ప్రయత్నం చేయమని మనం చేస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన పిల్లలారా, ఏమి లేకపోయినా ఈ లోకంలో పర్వాలా. ఆయన రాజ్యం కొరకు వస్త్రము కలిగి, అన్న వస్త్రములు కలిగి ఆయన రాజ్యం కొరకు ఎదురు చూస్తే నిత్యరాజ్యం మనకు ఇవ్వబోతున్నాడు దేవుడు. విశ్వాసంతో నింపబడి ఆయన రాజ్యం కొరకు ఎదురు చూస్తే చాలు అంటున్నాడు కదా. మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించి వారిని ప్రవేశింపనివ్వరు. ఎవరు ప్రవేశించరు? బోధించే నువ్వు, వేషధారి నువ్వు, మోసగాడు నువ్వు, దయ్యముల బోధ నువ్వు. బోధించి నీ దగ్గరకు వచ్చే వేల మందిని బలి చేసేస్తున్నాడు పాతాళానికి, దయ్యానికి అప్పగిచ్చేస్తున్నాడు, పరలోక రాజ్యం వెళ్లకుండా చేస్తున్నాడు. మీరు అందులో ప్రవేశించరు, ఆ తర్వాత మీ వద్దకు వచ్చే వారిని ప్రవేశింపనివ్వరు. ఈ మాట చెబుతున్నాడు. ఈ మాట చెప్తే భూలోకంలో ఎంతమంది దైవజనులు సత్యమని బోధించి, సత్యాన్ని అనుసరించి ఎలాగుండాలి? ఇక్కడ ఉంది కదా వాక్యం, ఏమని చదువుకున్నాం మనం? సత్యమునకు సంఘం ఎలా ఉండాలంటే సత్యమునకు స్తంభముగా ఉండాలట. సంఘం ఎలా ఉండాలి? సత్యమునకు స్తంభముగా నిలబడాలట. ఒడిదుడుకు రాగానే పారిపోతే స్తంభము లాగుండట. ఒడిదుడుకు రాగా పారిపోతే ఆయన రాజ్యం వెళ్ళగలరా కదా. నేను అంటున్నా మీ అందరూ ఏమనుకున్నా పర్వాలా, పులిహార పొట్లాలు ఇస్తే, 100 రూపాయలు ఇస్తే ఆదివారం గుళ్ళో ఒక్కళ్ళు లేరు. అప్పుడు దైవ భయము కలిగి ఉండారా? పులిహార పొట్లలో విలువైందా? 100 రూపాయలు విలువైందా? పరలోక రాజ్యం ఏసయ్య విలువైన వాడా. భయము కలిగి ఉండాలని నేను మీ అందరికీ మనవి చేసి చెప్తా ఉన్నా. భయం లేని జీవితం జీవిస్తే తప్పుకోకుండా నిత్యము అగ్ని ఆరని, పురుగు చావని, యాతన స్థలానికి వెళ్ళాలని బైబిల్ చెబుతోంది. ఎంతమంది ప్రియమైన పిల్లలుగా ఉండాలని కోరుకుంటున్నారు? ఈ వాక్యం విని మీరే విమర్శ చేసుకోండి, మీ హృదయాన్ని విమర్శ చేసుకోండి. దేవుని దగ్గర ఎంత కట్టుబడ్డారు, ఎంత భయపడుతున్నారు, దైవజనులకు ఎంత భయపడుతున్నారు. మిమ్మల్ని మీరు పరిశీలన
చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. అందుకని వాక్యం చెప్తుంది కదా 23వ వచనములో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను పదియవంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రం అంతా బోధించాడు నికోదేము. ఆయన వచ్చి, అయ్యా నువ్వు చెప్పే బోధ వేరుగా ఉంది, మేము ఎంతో బోధ చేస్తున్నాం కానీ మాకు ఈ మాటలు తెలియట్లేదు అని చెప్పి అడిగాడు. రాత్రి వేళ వచ్చాడు, అందరికీ తెలియకుండా చాటుగా వచ్చాడు, బోధ కూడా అయ్యుండి. అప్పుడు యేసు ప్రభు వారు చిన్నవాడు కదా, ఆయన చెప్పే బోధ ఆయనకు అర్థమవట్లేదంట. ఎన్నేళ్ళు చేసినా అప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు ఇశ్రాయేలీయులకు బోధకుడు అయ్యుండి ఈ మాటలు నీకు తెలీదా అని అడిగితే, అయ్యా మాకు తెలిసిందే చెప్తున్నాం, మాకేం తెలీదు అని ఒప్పుకున్నాడు. నువ్వు ఒప్పుకోవా? దొంగ బాధ చేసేవాడు ఒప్పుకోవద్దా? అబద్ధం చెప్పేవాడు ఒప్పుకోవద్దా? నీకోదేమో ఒప్పుకున్నాడు, నాకు తెలిసిందే చెప్పానయ్యా, నాకు న్యాయం తెలవలేదని. ఒకడు తల్లి గర్భంలోకి వెళ్ళి మరలా ఎలా జన్మిస్తాడు అని అడిగాడు నీకోదేమో. నేను ఎంత ఎత్తు ముసలివాడిని కదా, నాకు ఇన్నేళ్ళు వచ్చినాయి కదా, నా తల్లి గర్భంలోకి ఎలా వెళ్తాను అన్నాడు. ఓకే, అలా కాదయ్యా, నువ్వు పసి విలువ అని వరే మారితే, పుట్టిన శిష్యువు వరే ఉంటే, నువ్వు క్రొత్తగా జన్మిస్తే అప్పుడే దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి యోగ్యత ఉంది అని చెబుతున్నాడు. వీళ్ళు ఏమంటున్నారు? వీళ్ళని చూసి దేవుడు అంటున్నాడు. ఓకే, దేవునికి స్తోత్రం. వీళ్ళు అంటున్నారు కదా ఖచ్చితంగా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలో సోపులో జీలకర్రలో పది వంతు తిత్తనారు. మంచిదే, తీయండి. మీరు న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. గొప్ప మోసం జరిగిపోతుంది, గొప్ప మోసం జరుగుతుంది. సోపులో దశం భాగాలు, జీలకర్రలో దశం భాగాలు తీసారట, పుదీనాలో తీసారట. అయితే మిగతాది ఏం చేయట్లా? న్యాయం లేదు ఆళ్ళలో, కనికరం లేదు ఆళ్ళలో, సత్యం లేదు ఆళ్ళలో. అప్పుడు వీటిని కోల్పోయి వీటిని చేస్తే ప్రయోజనం లేదు. దశంభాగాలు కట్టినా, కానుకలు ఇచ్చినా, దేవుని రాజ్యము దేవుని చిత్తము ఎరిగి మనం నడుచుకోకపోతే పరలోక రాజ్యానికి వారసత్వాన్ని హక్కును కోల్పోతామని బైబిల్ ఖచ్చితంగా చెబుతుంది. అందుకని మనం దేవుని భయము కలిగి దేవుని భక్తి కలిగి దేవుని రాజ్యం వెతకాలని, నా నీతిని నా రాజ్యమును వెతకమని దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. దేవుని సత్యంలో నడిచే పిల్లలారా, భయపడి దేవుని రాజ్యంలో అందుకోవాలి, పొందుకోవాలి అనే ఆశ ఎంతమందిలో ఉందో, అట్టి వారందరూ బైబిల్లో ఉన్న బోధే రకరకాలుగా మార్చి చెప్తున్నారు సేవకులు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని రాజ్యమును మూసేస్తున్నారు. వాళ్ళకి దేవుని రాజ్యం లేదు, చెప్పేవాళ్ళకి, వినేవాళ్ళకి దేవుని రాజ్యం లేదు. అలాంటి బోధ వినొద్దు, అలాగ నడవద్దని బైబిల్ చెబుతుంది. అవిశ్వాసంతో ఉండకూడదని బైబిల్ చెబుతుంది. అవిశ్వాసం మనలో ఎక్కడుందో జాగ్రత్తగా పసికట్టి దానికి పక్కన నెట్టివేయండి. ప్రభువుతో నమ్మి ముందుకు సాగిపోయేవాళ్ళు వాక్యం మీద అనుకోండి. దైవజనులు ఏం చెప్తున్నారు వినండి, వినండి కానీ అన్నీ మంచిగా ఉన్నాయా లేదా అని పరిశీలన చేయండి, పసికట్టండి, ప్రార్థన చేయండి. తప్పుకోకుండా మీకు దేవుడు విజయం ఇవ్వబోతున్నాడు. అందుకని సర్వసత్యం ఎక్కడుందో అందులో నడవండి. తప్పుకోకుండా రాజ్యం మనకు దేవుడు ఇవ్వబోతున్నాడు. అందుకనే మనం ఆయన కొరకు నీతిని రాజ్యమును వెతికి నడవాలని ఉంది. కానీ ఓ ఏదో మేలు చేయాలి, ఏదో ఆస్తులు పంచుకోవాలి, అపస్థేయులు ఇవ్వాలి, ఈ లోకం సంపాదించుకోవాలి అని ఆశపడి తప్పిపోయి దేవుని రాజ్యానికి దూరం అయిపోవద్దని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నా. దేవుడు దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహగణుడ, నీ కొందనాలు చెల్లిస్తున్నాను ఆయన. జీవముగల తండ్రి, మీ చేతులకు అప్పగిస్తున్నా. మీ కృపాకని క్రిమతోడుగా ఉంచి బలపరచండి. మీ సన్నిధి తోడుగా ఉంచి మహిమ పొందమని మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. మీ సహాయం కొరకు అర్జిస్తున్నాను ఆయన. అయ్యా మీ చిత్తంలో ప్రభా, ఎంతమంది బిడ్డలు ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రభా, వీనిని వారందరూ అనుసరించాలని మనం చేస్తున్నానయ్యా. ఆయా బిడ్డలు రక్షించమని అడుగుతున్నాను ప్రభా. తప్పిపోయిన వారిని, తొలగిపోయిన వారిని రక్షించమని అయ్యా. ఇదిగో మోసంగా నడిచే పిల్లలు ఎవరో తెలుసుకునే జ్ఞానము దయచేయమని ఈ వాక్యాన్ని
వారి హృదయాల్లో నింపి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.